ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్, ఇట్ ఈస్ అన్ ఇడియం. ఇది ఒక జాతీయము ఇడియం అన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఇన్వాల్వింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ ద హోప్ ఆఫ్ గెయినింగ్ సమ్ పర్సనల్ అడ్వాంటేజ్, హోపింగ్ టు క్యాపిటలైజ్ ఆన్ సమ్ వన్ ఎల్స్ మిస్ ఫార్చ్యూన్. వేరే వాళ్ళు దురదృష్టంలో ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనము తీసుకొని అందులోంచి మన స్వలాభాన్ని మనం కోరుకున్నట్టయితే, మన స్వలాభం కోసం మనం ప్రయత్నం చేసినట్టయితే, వీఆర్ రియల్లీ ఫిష్ ఇన్ ఏ ట్రబుల్డ్ వాటర్ అనమాట. అంటే వీఆర్ రియల్లీ ఫిషింగ్ ఇన్ ఏ ట్రబుల్డ్ వాటర్ అనమాట. అంటే టు ట్రై టు విన్ అన్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఫ్రమ్ సమ్ వన్ ఎల్స్ ప్రాబ్లం. వేరే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంలో నుండి మనం లాభాన్ని ఆర్జించినట్టయితే మనం అప్పుడు ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ అనమాట. సో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి మనం లాభాలు పొందడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, ఎనీ కంట్రీ దట్ ఇంటర్ఫియర్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ ఈజ్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఇప్పుడు మనం రష్యా, ఇరాన్, ఇరాక్ ఇలాంటి యుద్ధాలు చూసినట్టయితే మిడిల్ ఈస్ట్లో ఎవరు ఎందుకు ఎప్పుడు యుద్ధం చేస్తారో మనకు అర్థం కాదు. బట్ కొన్ని కంట్రీస్ వాళ్ళ లాభం కోసం యుద్ధాలను కొనసాగిస్తుంటాయి అనమాట. సో ఆ కొన్ని కంట్రీస్ రియల్లీ ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్ అనమాట. అండ్ ద సెకండ్ వన్, నో వన్ రియల్లీ థాట్ అబౌట్ ద మనీ లెండర్స్ హూ ఆర్ మేకింగ్ క్యాష్ ఆన్ ఓవర్ ఫిస్ట్ డ్యూరింగ్ ద రిసెషన్. ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్ మెనీ హోమ్ ఓనర్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్. రిసెషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, కానీ నష్టపోయేది మాత్రం స్మాల్ బిజినెస్ మ్యాన్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ అనమాట. కానీ సమ్ రిస్క్ అవుట్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అనమాట. కొంతమంది మాత్రం దాని నుంచి చాలా అడ్వాంటేజ్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ద థర్డ్ వన్, రాజు ఈజ్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ బై బయింగ్ షేర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఐ అండర్స్టాండ్ దట్ ద కంపెనీ ఈజ్ లైక్లీ టు గో బెల్లీ అప్. నష్టాలలో ఉన్న కంపెనీలోంచి రాజు షేర్స్ కొంటున్నాడు. అంటే ఇది చాలా రిస్క్తోని కూరుకున్న విషయం, కానీ అది నష్టాల్లో ఉంది, షేర్స్ చాలా తక్కువ ధరకు ఉన్నాయి, రాజు అవి కొంటున్నాడు. అంటే అక్కడి నుంచి లాభం పొందాలని రాజు చూస్తున్నాడు కాబట్టి ఈయన ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పొచ్చు అనమాట. ద ఫోర్త్ వన్, ది ఎక్స్ట్రీమిస్ట్ వర్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ డ్యూరింగ్ ద పొలిటికల్ అన్సర్టినిటీ ఇన్ ద కంట్రీ. ఏదైనా ఒక దేశంలో పొలిటికల్ అన్సర్టినిటీ ఉన్నట్టయితే, రాజకీయ అస్థిరత్వం ఉన్నట్టయితే, అక్కడ ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఏదో ఒక ఉద్యమం కానీ ఏదో కానీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళ లాభం కోసం చేస్తున్నారు కాబట్టి కంట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సో ఎక్స్ట్రీమిస్ట్ నిజంగా ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, దే హ్యాడ్ బౌండరీ డిస్ప్యూట్స్ విత్ దేర్ ప్రీవియస్ నేబర్స్ అండ్ డిడ్ నాట్ వాంట్ టు అపియర్ టు బీ ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్. ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్ నైబర్స్తో, పక్క వాళ్ళతో వాళ్ళకు బౌండరీస్ గొడవలు ఉన్నాయి. అందువల్ల ఈసారి అలాంటి గొడవలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అండ్ ఇలాంటి రిస్క్ వాళ్ళు చేయదలుచుకోలేదు. అంటే దే డోంట్ వాంట్ టు ఫిష్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్ అనమాట. ఇక ఈ ఫిష్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్ అనే ఇడియం జాతీయం యొక్క మనం స్టోరీ ఇది ఎలా మనుగడలోకి వచ్చింది చూసినట్టయితే, ఫిషర్మెన్ బిలీవ్ దట్ ఇట్ ఈజ్ ఈజీ టు క్యాచ్ ఫిష్ వెన్ ద వాటర్ ఈజ్ ట్రబుల్డ్ ఆర్ రఫ్. ఎప్పుడైతే వాటర్ సముద్రంలో కావచ్చు, నదులలో కావచ్చు, చాలా తుఫాన్లు కానీ అలజడులు కానీ వచ్చినప్పుడు ఆ వాటర్ చాలా రఫ్గా ఉంటాయి, అప్పుడు చేపలు పట్టడం కష్టం, కానీ అప్పుడే ఎక్కువ చేపలు పడతాయి. సమ్ బిలీవ్ దట్ ద ఫిష్ కేమ్ టు ద సర్ఫేస్ ఎట్ ద టైమ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఈజియర్ టు క్యాచ్ దెమ్. అదర్స్ ఆర్గ్యూ దట్ ఫిష్ డోంట్ బైట్ ఎనీ బెటర్ ఇన్ బ్యాడ్ వెదర్ దాన్ ఇన్ గుడ్ వెదర్. సో ఎప్పుడైతే ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, ఫిష్ అనేవి అడుగు భాగంలో కాకుండా పైకి వస్తాయన్నమాట, వాటిని పట్టుకోవడం చాలా ఈజీ. దే ఫీల్ దట్ ద బ్యాడ్ వెదర్ డ్రైవ్స్ అవే మోస్ట్ ఫిషర్మ్యాన్. ఇలా వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఫిషర్మ్యాన్ భయపడి సముద్రంలోంచి కానీ వాటర్లోంచి కానీ పైకి వచ్చేస్తారు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ద ఫ్యూ దట్ రిమైన్స్ క్యాచ్ మోర్ ఫిష్. అందువల్ల ఎవరైతే అప్పుడు ఆ వాతావరణాన్ని తట్టుకొని అక్కడ ఉంటారో, ఆ ప్రాబ్లం తట్టుకొని, వాళ్ళకి ఎక్కువ చేపలు పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అనే జాతీయ మనుగడలోకి రావడం జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.